శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్న నా ఆత్మబంధువులందరికీ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుగాక. 2018 అక్టోబర్ మాసానికి సంబంధించి మకర రాశి ఫలితాలు. ఈ మాసంలో అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం 7:30 నుంచి బృహస్పతి రాశి సంచారం జరగబోతుంది. ఆయన ఇప్పటివరకు తులారాశిలో ఉన్నారు. తులారాశి నుంచి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి రావడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశిలో మొత్తం పైన 390 రోజుల పాటు ఉండాలి. కానీ ఇక్కడ కొన్ని పరిస్థితుల కారణంగా 365 రోజులే ఉంటారు. ఈ యొక్క విశాఖ నక్షత్రంలో, అనురాధ నక్షత్రంలో, జ్యేష్ఠ నక్షత్రాల్లో కూడా దీని ప్రభావం ప్రకారము మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది. మకర రాశికి సంబంధించి మకర రాశి అధిపతి శనీశ్వరుడు, ఈ యొక్క శనీశ్వరుడికి సంబంధించిన రాశి పైన బృహస్పతి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. పనులన్నీ కూడా నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంటా బయట కూడా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని రకాల విఘ్నాల కారణంగా, సమస్యల కారణంగా వీరు జీవితంలో అశాంతిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరు ఏవేవో రకరకాల వ్యక్తులను నమ్మి వారు చెప్పేటటువంటి మాయ మాటలు నిజమనుకుని బంగారం లాంటి వీరి జీవితాన్ని ఇబ్బందులు పాలు చేసుకునే అవకాశం ఉంటుంది. లేనిపోని ప్రభావాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రభావితం కావద్దు. మీకు ఆకస్మికంగా 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఒకేసారి మీ జీవితంలో రాదు. నెమ్మది నెమ్మదిగానే మీ యొక్క ఖాతాలోకి మీ సంపాదన పెరుగుతుంది తప్ప. మాయగాళ్ళు, షేర్ మార్కెట్లు, అలాగే లాటరీ, బెట్టింగ్స్, పందాలు ఇలాంటి వాటిల్లో మాత్రం జాగ్రత్త వహించండి. ఎంఎల్ఎం స్కీములు, లేకపోతే ఎవరో మీ ఖాతాలో 5 కోట్లు వేశారు, ఇది రావాలంటే మీరు ఫోన్ చేయండి, మీ అడ్రస్ చెప్పండి, మీరు ముందు ఇంత డీడీ కట్టండి అనేటటువంటి మోసపూరితమైనటువంటి వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మాయల్లో పడవద్దు. వీలైనంతవరకు ఈ యొక్క మీడియాలో, సెల్ ఫోన్లలో కానీ, టీవీలలో కానీ, పేపర్లలో కానీ వచ్చేటటువంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలు విని మోసపోయే అవకాశం ఉంటుంది. వీరంతా జాగ్రత్త పడండి. బాగా కావాల్సిన వ్యక్తే మన దగ్గరికి వచ్చి నిజమయ్యేటట్లుగా చెప్తాడు, కానీ అదంతా నిజం కాదు, అబద్ధం, జాగ్రత్త. అలాగే వీరి జీవితంలో వీరు అనుకున్నటువంటి కళలన్నీ కూడా ఈ మాసంలో చాలా నిదానంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి గ్రహాల యొక్క అనుకూలత అంత సరిగా లేని కారణంగా ఇదంతా కూడా కేవలము ఈ మాసం మాత్రమే. మొత్తం పైన సన్నిహితులతో, అలాగే కుటుంబ సభ్యులతో మాత్రము విలాసవంతమైన, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో కొంతమంది వ్యక్తుల కారణంగా వేధింపులు వస్తూ ఉంటాయి. అనవసరంగా వీరిపైన నిందలు వేసేవారు, అలాగే కుట్రలు చేసేవారు, కుతంత్రాలు చేసేవారు కూడా వీరి వెనకాల ఉండి వీళ్ళ పట్ల ఇబ్బందికరమైనటువంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎవరెవరికైతే సహాయం చేశారో వారంతా కూడా మీకు నష్టాన్ని కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త సుమా. విద్యా సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు చదువుకుంటారు, కానీ మన యొక్క చదువును మాత్రము చెడగొడుతూ ఉంటారు ఇక్కడ. ఇది కూడా జాగ్రత్త. మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీరు, నా జీవితము నేనే బాగు చేసుకోవాలి, సమయాన్ని వృధా చేసుకోకూడదు, నేను తప్పకుండా విజయం సాధిస్తాను అనేటటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. మీ సంకల్పము, మీ చిత్తశుద్ధి, మీకున్నటువంటి నమ్మకం కారణంగా ఎంత పెద్ద కష్టమైనా సరే మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు. నిరాశ, నిస్పృహలను పూర్తిగా వదిలిపెట్టండి. వివాహాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మకర రాశి వారికి వివాహానికి కావలసినటువంటి కొత్త కొత్త మంచి మంచి సంబంధాలు వస్తూ ఉంటాయి, కానీ ఇవి సక్సెస్ కాకుండా అయ్యేటటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది. ఇలా ఇన్ని రకాల ఆటంకాల నుంచి బయటపడడానికి మకర రాశి వారికి చెప్పేటటువంటి అతి సులువైనటువంటి పరిహారం కూష్మాండ దీపారాధన. ఈ యొక్క మాసంలో ఆదివారం నాడు ఉదయం
5:50 నుంచి 6 గంటల మధ్యలో ఉదయాన్నే లేచి మీరు ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొని వచ్చి ఆ గుమ్మడికాయలో పీచు అలాగే గుజ్జు తీసేసి దానికి మొత్తం పసుపు రాసి ఒక ఇత్తడి ప్లేట్లో పెట్టి నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేసి, ఒత్తులు ఏమేస్తారంటే గుడ్డతో చేసినవైనా పత్తితో 2 ఒత్తులు వేసి అఖండ దీపాలు వెలిగించి కాలభైరవాష్టకం పారాయణం చేయండి. ఇది శని సంబంధమైన రాశి కాబట్టి శని రసాత్తు వచ్చేటి నష్టాలని కష్టాలని కూడా పోగొట్టేవాడు కేవలం కాలభైరవుడు మాత్రమే. కాలభైరవుడు అంటే క్షేత్రపాలకుడు. ఈ యొక్క మాసమంతా కూడా మీకు విజయం సంప్రాప్తించాలంటే 4 ఆదివారాల పాటు ఈ యొక్క ఉదయం దీపం చేయ వెలిగించండి. సాయంత్రం వరకు దీపం ఉంటుంది. ఆదివారం మాత్రము ఈ యొక్క రాశివారు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. మిగతా రోజుల్లో ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇది సరైనటువంటి సూచన. ఒకవేళ దీపం వెలిగించలేని పరిస్థితి ఉంటే కాలభైరవాష్టకం పారాయణం చేయండి. ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే తన్న కాలభైరవ ప్రచోదయత్. కాలభైరవ గాయత్రి మంత్రాన్ని చదవండి. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో జపం చేయండి. తప్పకుండా మీకు విజయం సంప్రాప్తిస్తుంది. అలాగే అఖండ గోదావరి నది తీరు రాజమహేంద్రవరంలో లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం. అష్టమి, అమావాస్య, పౌర్ణమి ప్రతి ఆదివారం నాడు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఇలాంటి స్వామివారు ఎక్కడా కూడా దర్శనమివ్వలేదు. రాజమహేంద్రవరంలో మాత్రమే గోదావరి ఒడ్డున స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఈ పర్వదినాల్లో నాణాలను, ధనాన్ని మనకి ప్రసాదంగా ఇచ్చేటటువంటి భోగప్రదాత, ఐశ్వర్య ప్రదాత స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకొని స్వామివారు ఇచ్చేటటువంటి ఆ యొక్క ధనాన్ని, నాణాలను తీసుకుపోతూ ఉంటారు వారి వారి గృహాలకు. అక్కడిచ్చే నాణాలను పసుపు వస్త్రంలో కట్టుకొని వ్యాపారం చేస్తే వ్యాపార స్థలంలో, అలాగే ఉద్యోగం చేసేటి ప్రాంతంలో వారి యొక్క ఉద్యోగ స్థలంలో, ఇంట్లో బీరువాలో పెట్టుకోవడం ధనవృద్ధి కలుగుతుంది, రుణపీడలన్నీ కూడా నివారణ అవుతుందని చాలా భక్తులు విశ్వాసం. మీ అందరూ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దేవాలయం దర్శించండి. స్వామివారి ఆశీస్సులు పొందండి. మీ అందరికీ శుభం కలుగుగాక.